రైతులకు గిట్టుబాటు ధర అందజేయడానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని తరలించి గిట్టుబాటు ధర పొందాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దళారుల బెడత తప్పించడానికి నేరుగా కొనుగోలు కేంద్రాలను తరలిస్తే రైతులు లాభపడతారని పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ చిప్పలపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ప్రారంభించారు. కొనుగోలు లోడింగ్ రిజిస్టర్లు సరిగా నిర్వహించాలని, ఆలస్యం జరగకుండా ట్యాబ్ ఎంట్రీలు కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. వారి వెంట డిఆర్డీఏ పిడి శేషాద్రి, సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేంద్రరెడ్డి, డైరెక్టర్లు కొండలరెడ్డి రామచంద్రం, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు ఉన్నారు. అన్న కొంచెం తమ్ముడు ఎంకరా ఎంకరా ఏ బ్రదర్ ఎంకరా డైరెక్టర్ సపోర్ట్ పో ఒకటి పో అన్న ఎటు చూడండి సార్ ఓకే ఇక్కడే అండి కొంచెం ఎక్కడ చిప్పలపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో ప్యాక్స్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఈ గ్రామస్తులందరికీ నా యొక్క నమస్కారాలు. మన ప్రభుత్వం దళారుల మధ్య వీళ్ళు ఏంటంటే రైతులు ఎవరికి దళారులకు మోసపోకుండా వాళ్ళకి తక్కువ ధరకు అమ్ముకోకుండా ఉండడానికి అని చెప్పేసి ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వరి ధాన్యానికి మద్దతు ధర ఏదైతే ఉందో దొడ్డోడ్లకు 23 రూపాయలు పెట్టింది. 20 రూపాయలు చెల్లిస్తుంది కాబట్టి రైతులందరూ ప్రభుత్వ ధాన్యం కేంద్రం దగ్గరికి తీసుకొచ్చి అమ్ముకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. అదేవిధంగా కొంచెం రైతులందరూ కోరేది ఏంటంటే కొంచెం ప్యాడి వరి ధాన్యాన్ని కొంచెం క్లీన్గా చేయండి. అంత పొట్టు తాలు లేకుండా మీరు ఎట్లాంటి తరుగు లేకుండా మనం ఇవ్వాలంటే కొంచెం క్లీన్ చేసుకోవాలి. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, ఎఫ్ఏక్యూ నామ్ ప్రకారం ఇవ్వాలంటే కొంచెం దయచేసి మీరు క్లీన్ చేసుకుంటే మనం ఎవరికి 1/2 కిలో కానీ ఎక్కువ కిలో కానీ అట్లా దూకడానికి అవకాశం ఉండదు. దయచేసి క్లీన్ చేసి పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నా. అదేవిధంగా సెంటర్ నిర్వాహకులకు, రైతులందరికీ వచ్చే వాళ్ళకు కొంచెం నీడ ఈ చెట్టు ఉంది, చెట్టుతో పాటు ఇంకేమైనా ఉంటే టెంట్ కానీ లేకపోతే ఒక చిన్న పందిరిలాగా కానీ వేసుకోవడము, వాళ్ళకి వచ్చే రైతులకు అందరికీ మంచినీళ్ళ సౌకర్యం అట్లాంటివి కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.